टुडे टेलीविजन प्रेक्षकुलकु नमस्कार। मन इवाल व्यापार अभिवृद्धि कलगडानिकि एं चेस्ते चाला चक्कगा उंटुंदि वारिकि अनेटुवंटि विषयं मनं तेलुसुकुंदां। अयिते इक्कड मनं एप्पुडू कूडा विषयानि कूलंकुशंगा तेलुसुकोवालि। चाला मंदि एं चेस्तुंटारंटे नेनु पलाना व्यापारं पेट्टानंडि नष्टपोयानु, लेनट्लयिते नेनु ओकप्पुडु बागा उंदि कानी पल तर्वात नष्टपोयानु इवि चेप्तू उंटारु। అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ముందుగా మన జాతక చక్రంలో వ్యాపార యోగాలు ఉన్నాయో లేవో నిర్ధారించుకోవాలి. ఉద్యోగ యోగాలు అంటే మీరు వ్యాపారం చేస్తే అంత పెద్దగా కలిసి రాదు, వ్యాపార యోగాలు ముందుగా ఉండాలి. పాయింట్ నెంబర్ వన్. రెండోది, ఏ వ్యాపారం మూలంగా మీకు లాభం ఉంది, ఏ వ్యాపారం మూలంగా నష్టం ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా మీరు చూడండి, కొన్ని వ్యాపారాల జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నష్టం వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు, ఈవెన్ రిలయన్స్ వాళ్ళకు కూడా కొన్ని కొన్ని వ్యాపారాల జోలికి పోయినప్పుడు వాళ్ళకి నష్టం జరిగింది. వాళ్ళకి ఎందుకైందండి, మరి అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అంత ప్లానింగ్ చేస్తారు, పర్ఫెక్ట్గా వెళ్తారు. ఎందుకంటే వారికి వాటి మూలకంగా ధనం వచ్చే యోగం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంటే లాభాలు ఏ గ్రహం అయితే లాభాలు ఇస్తుందో ఆ మూలకంగానే వస్తుంది. ఏ గ్రహం అయితే ధనాన్ని ఇస్తుందో గుర్తుపెట్టాలి మనం. ఓకే, నీటి మూలంగా ధనం వస్తుంది, నీళ్ళు పాలు ఫుడ్ రిలేటెడ్ అంటే చంద్రుడి మూలంగా. రవి మూలంగా ధనం వస్తుంది, బంగారు వ్యాపారాలు, అధికారము, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. కుజుడు మూలంగా వస్తుంది అగ్ని సంబంధమైన, బుధుడు మూలంగా వస్తుంది మీడియేటింగ్ ద్వారా. అలాగే ఏ భావంతో కనెక్ట్ అయింది అనేది ముఖ్యంగా చూడాలి. ఇక్కడ రెండవది ఏంటంటే సర్వీస్ రిలేటెడా ప్రోడక్ట్ రిలేటెడా అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే ఏంటి, కొంతమంది సర్వీసే చేస్తారు, ప్రోడక్ట్ ఉండదు. అక్కడ ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం ఉంటుంది, సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం ఉంటుంది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి మనం ఎప్పుడు కూడా. వీటితో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనకి ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా మనకి వ్యాపార విషయములో ఎందుకు అభివృద్ధి కలగటం లేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనము జియో ఉంది, ఎందుకంత ఆ రేంజ్లోకి ఎందుకు వెళ్ళడం జరుగుతుంది, వేరే వేరే వాళ్ళకి ఇతరత ఇబ్బందులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, జియో చూస్తున్నారు కదా మీరు, ఎందుకు ఆ రకంగా వెళ్ళింది అంటే వారికి వాయుతత్వ సంబంధంగా ఏదో లింక్ ఉంటుంది. అంటే మనం ఏం చేయాలంటే, ముందుగా ఎవరి మూలకంగా ధనము రానుంది, ఏ వేటి మూలకంగా మీరు టచ్ చేస్తే ఇబ్బంది పడతారు అనేటువంటి జ్యోతిషాస్త్రంలో సింపుల్గా చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తారు, మొత్తం పోతుంది. అలా కాకుండా అతను రియల్ ఎస్టేట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏదో కాంట్రాక్ట్ చేస్తాడు, ఏదో పొలం పండించుకుంటూ ఉంటాడు, చక్కగా వస్తుంది. అదేంటంటే మనం తెలుసుకోవాలి ముందుగా. అయితే ఇక్కడ ఏంటంటే వ్యాపారంలో రాణించట్లేదు అంటే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కృతజన్మలో ఖచ్చితంగా వ్యాపారంలో మోసం చేశారు, అంతకుమించి ఇంకో సమస్య లేదు. వ్యాపారంలో కస్టమర్కి మీరు మోసం చేశారు, కల్తీది అమ్మారు, సింపుల్గా కల్తీది అమ్మారు. ఇక్కడ లాభం చూసుకోవడం తప్పు కాదు, లాభం లేకపోతే అసలు వ్యాపారమే లేదు. మోసం చేశారు, కల్తీది అమ్మడం జరిగింది, వచ్చినటువంటి కస్టమరుకి సరిగ్గా మీరు రెస్పాన్స్ ఇవ్వకపోవడం జరిగింది. అందుకే ఈ జన్మలో మీరు కనుక కస్టమర్కి ఏదైనా ప్రోడక్ట్ అమ్ముదాం అనేది వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ ఇవ్వడు. లేనట్లయితే మీరు ఈ జన్మలో కల్తీ వస్తువులు మీరు కొనుక్కునేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు అటువంటిది ఏదో దోషం చేశాను. ఇంకోటి ఏంటి, వ్యాపారానికి ఎలా అయితే బుధుడు అనుకున్నామో కారకత్వాలు ఇవ్వడం జరిగింది వాటికి. అంటే ఏంటి, బుధుడు వేటి వేటి కారకుడు, స్నేహితులు. స్నేహితులతో మనం ఎలా ఉంటున్నాము, స్నేహితులతో మనం కొంతమంది ఏం చేస్తారు, పేరుకు స్నేహం అంటారు కానీ వాళ్ళలో లోపల ఉన్నటువంటి రంగు వేరుగా ఉంటుంది. పేరు మాత్రం నా స్నేహితుడు, నా ఫ్రెండ్ అంటూ ఉంటారు, లోపల ఉన్నటువంటి భావన వేరుగా ఉంటుంది. వాళ్ళని మోసం చేద్దాం, స్నేహం పేరుతో మనం వేరే వాడుకో ఇట్లా అనుకుంటూ ఉంటారు, తప్పు చాలా. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ బుధుడు మామయ్య, భావమరుదులు, భావలు వీళ్ళ కారకులు అవుతాడు. వీళ్ళతో మనం ఏదైనా సరే కృతజన్మలో దోషం చేసి ఉంటే, కొంతమంది చూడండి మామయ్యని హింసిస్తూ ఉంటాడు, కోలు పిల్లనిచ్చినప్పుడు మామయ్యని కావచ్చు, ఇంకా ఏదైనా మామయ్య వరుస అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని హింసిస్తూ ఉంటారు, వాళ్ళు క్షోభపడతారు వీళ్ళ మూలకంగా. ఎందుకంటే బుధుడు మామయ్య కారకుడు, కృతజన్మలో ఎప్పుడైతే ఆ క్షోభ అనుభవించాడో అది ఈ జన్మలో బుధ రూపంలో వస్తుంది. బుధుడు వ్యాపారాల కారకుడు కాబట్టి వ్యాపారం ఏం చేస్తున్నా కలిసి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక్కసారి మనసులో అనుకోవాలి, నేను మామయ్య రూపంలో బుధ సంబంధించిన నేను ఏదో దోషం చేసి ఉంటాను, అందుకే నాకు కలిసి రావట్లేదు, నేను నిజంగా బాధపడుతున్నాను, మనస్ఫూర్తిగా బాధపడండి, నిజంగా నేను ఈ విషయాన్ని చింతిస్తున్నాను, ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి అటువంటి దోషాలు చేయను, నేను మారాలనుకుంటున్నాను అనుకోండి, అనుకొని ప్రారంభించండి. మళ్ళీ మీ పునః ప్రారంభం చేయండి. అయితే ఏ మూలకంగా వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి చూసుకొని ప్రారంభించండి. అయితే ఇక్కడ వ్యాపారానికి కావాల్సింది ఏమిటి
వాటిలో నుంచే మనకి వ్యాపార అభివృద్ధి వస్తుంది. ఆ సంబంధమైనటువంటి వాటి నుంచి ఎలాగా అంటే అభివృద్ధి కలగాలి అంటే సింపుల్, ఏ వ్యాపారస్తుడికైనా ఉండాల్సిన లక్షణం ఏంటి, చురుకుదనము, క్యాలిక్యులేషన్ చేయడము, అంచనా వేయడము, లౌక్యము, ఎలా చెప్తే వాళ్ళు కొంటారు, ఏ రకంగా మనం కనెక్ట్ అవ్వాలి వారికి అనేటువంటిది వ్యాపార లక్షణం. ఇవి ఎవరికి ఉంటాయి, జ్యోతిషాస్త్రంలో బుధునికి ఉంటాయి. అంటే బుధుడికి అధిష్టాన దేవత అయినటువంటి విష్ణు భగవాను యొక్క నామములు అవి ఎక్కడ ఉంటాయి మనకి, విష్ణు సహస్రనామాలు మీరు ఎంత వింటూ ఉంటే మీకు బుధ సంబంధమైన దోషాలు మనం ఇందాక అనుకున్నట్టుగా మామయ్యనో స్నేహితులనో లేనట్లయితే వ్యాపారంగా చేసినటువంటి మోసాల మూలంగానో మనకి దోషాలు ఏర్పడి ఆ యొక్క పాపకర్మను మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలు విష్ణు సహస్రనామాలు కాల్చివేయడం జరుగుతుంది. అదేంటంటే నేను రోజు విష్ణు సహస్రనామాలు వినేసి మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేసుకుంటానంటే తప్పు, మీరు అది చెయ్యనని చెప్పి నిర్ధారించుకొని వినండి, ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి అవుతాయి. వీటితో పాటు ఏం చేయాలి, ఈ జన్మలో కూడా మామయ్య వరుస వాళ్ళు పిల్లనిచ్చిన మామయ్య ఉంటాడు, చక్కగా గౌరవించండి. మీ స్నేహితులు, స్నేహితులతో మనం ఏం చేస్తుంటాం, ఒక్కొక్కసారి తెలియని ఒక మోసం చేస్తూ ఉంటాం, వాడిని కూడా ఏం కాదులే వాడికి తెలియదులే అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఫ్రెండ్ కదా అని వదిలేస్తుంటారు వాళ్ళు, ఫ్రెండ్ కదరా పోన్లేరా అంటూ ఉంటారు. కాబట్టి మీరు అటువంటి తప్పు లేదని చేస్తుంటే కూడా క్షమాపణ అడగండి, అరే నేను నీ పట్టు ఇట్లా చేశానని. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ప్రతిసారి కూడా కృతజన్మలో చేసిన పాపమే వెంటాడదండి, వాళ్ళకి ఏమవుతుందంటే నెక్స్ట్ జన్మ లేనప్పుడు కొన్ని జాతకాలు ఏమవుతుంది, ఇంక వీళ్ళకి నెక్స్ట్ జన్మ ఉండదు, అప్పుడు ఏమైపోతుందంటే ఈ జన్మలో చేసిన పాపమే వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ జన్మ లేదు కదా వీడు మళ్ళీ వేరే ఉంటుంది. కాబట్టి ఏమవుతుంటుంది అంటే ఈ జన్మలో చేసింది వెంటాడుతుండవు, ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి కొంతమందికి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చేస్తూ కస్టమర్తో ఎలా ఉంటున్నారు, కస్టమర్ని దేవుడిగా భావించమని చెప్తుంది మనకి శాస్త్రం. అదేవిధంగా గోవుకి బుధవారం నాడు గుర్తుపెట్టుకోండి, బుధవారం నాడు గోంగూర తినిపించడం అలవాటు చేసుకోండి. గోశాలకు వెళ్ళి దేశీవాళి గోవుకి గోంగూరని బుధవారం తినిపిస్తూ బుధునికి కేతుగ్రహానికి కుజగ్రహానికి గుర్తుపెట్టుకోండి, బుధ కేతు కుజగ్రహాలకి దీపం పెట్టి చిన్న బెల్లం మీద నైవేద్యం పెట్టి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని మీరు మీ ఇంట్లో చేయవలసిన విషయం బాగా అర్థం చేసుకోండి. ఉత్తర భాగంలో తెలుపు రంగు ఉండేలా చూసుకోండి. చాలామంది తెలియక ఏంటంటే ఇవాళ రేపు రంగులు బాగున్నాయి కదా, ఏ రంగులు పడితే ఆ రంగులు వేస్తారు, ఉత్తర భాగంలో ఏ రంగు పడితే ఆ రంగు ఉండకూడదు, తెలుపు రంగు లేదా నీలము రంగు, ముఖ్యంగా తెలుపు రంగు ఉండాలి. ఎందుకంటే ఉత్తర భాగం అనేటువంటిది వ్యాపార భాగము, బుధుడు అధిపతి దానికి. ఎప్పుడైతే వ్యాపార భాగంలో బుధుడికి అధిపతి అయినటువంటి వర్ణము ఏదంటే బుధుడు అధిష్టాన దేవత అవుతాడు కాబట్టి అక్కడ అధిపతి అవుతాడు, కావున అక్కడ ఉండేటువంటి వర్ణము మీకు సపోర్ట్ చేసేలా ఉండాలి. ఎందుకంటే గృహములో మనకి ఎలా అయితే వాతపిత కఫలు ఉంటాయో గృహంలో కూడా మనకి పంచభూతాలు ఉంటాయి, అగ్ని, వాయు, జలము, ఆకాశతత్వము, అలాగే విధంగా అగ్నితత్వం ఇలాంటివన్నీ. అక్కడ మీకు తెలుపు రంగు వేసినట్లయితే మీ అభివృద్ధి కలుగుతుంది ఇంట్లో, అలాగే గృహంలో ఉత్తరం వైపు ధనం పెట్టండి. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధి కలగడం జరుగుతుంది. వీటితో పాటు మరొక్కటి ఏంటంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా మాలని, పూలమాలని శుక్ర మరియు బుధవారాలు మీ స్వహస్తాలతో మీరు ఎంత గుచ్చగలిగితే చిన్నదైనా పెద్దదని ఎంతో కొంత మీకు వీలైతే ఇంట్లో బుధవారం నాడు అమ్మవారికి శుక్రవారం నాడు విష్ణుమూర్తికి వేస్తూ ఉండండి. లేదు మీకు టెంపుల్ ఉందండి, నేను చక్కగా పెద్దమాలే వేయగలను, నాకు స్తోమత ఉంది, చక్కగా బుధవారం నాడు అమ్మవారి టెంపుల్లో పూలమాలను ఇవ్వండి, శుక్రవారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవ్వండి పూలమాలను. అలా కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక టుడే టెలివిజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చాలా చక్కటి విషయాలు తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.